నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫైనల్గా నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి బాగా వార్తలు వస్తున్నాయి. ఒక పక్క రాజ్యసభ సభ్యుడిగా ఇస్తారు అని చెప్పేసి వినిపించింది. అసలు ఏం జరగబోతుందంటారు? నాగబాబు గారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండడం, ఆయన ఎవరికైనా అన్నయ్య చేసినా తమ్ముడు చేసినా, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్ కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఆయన ఏం చెప్తే అదే మాట్లాడి అదే చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక డిఫరెంట్ పంథాలు వెళ్ళాడు. ఆయన ఎన్ని చేసినా కూడా, ఎన్ని అవమానాలైనా కూడా మనం చూద్దాం, వెయిట్ చేద్దాం, భరించుదాం, సరే కొడితే కుంభస్థానం కొడదాం అన్నట్టుగానే ఉంది. అలాగే జరిగింది కూడా. అయితే ఆయన నాగబాబు గారు ముందంతా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని రకరకాల వార్తలు వినిపించాయి. బట్ ఆయన కూడా చాలా పాపం అగ్రెసివ్గా తిరిగాడు. జనరల్ సెక్రటరీగా ఏదో ఉన్నాడు కదా, ఆయన చాలా మాటలు పడ్డాడు, ఈయన విమర్శలు చేశాడు నాగబాబు గారు, అన్నీ జరిగాయి. అయితే ఏంటంటే లాస్ట్ మినిట్లో కూటమి ఏర్పడడం, కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా అనే నీకు ఎంపీగా చేస్తానని కూడా మాట ఇచ్చారట. బట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, కూటమిలో భాగస్వామ్యం కోసం కాకినాడది ఇవ్వక వాళ్ళకి ఇవ్వక తప్పలేదు. సో ఇప్పుడు ఇంకేం చేయాలి? సో అంటే ముందు కూడా ఏదైతే కూటమిలో చాలామంది త్యాగాలు చేసి ఇదయ్యారో వాళ్ళందరికి కూడా ప్రత్యామ్నాయంగా ముందుగానే కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్మ, పిడాపురం వర్మ గారు ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలి. బట్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకెవరైనా అయితే మాత్రం నేను రెబల్గా స్వతంత్రంగా పోటీ చేస్తాను, కళ్యాణ్ బాబు గారు అయితే మాత్రం డ్రాప్ అయిపోతున్నాడు. ఆయన అలాగే డ్రాప్ అయ్యాడు. దానికి అనుగుణంగానే అంత మెజార్టీ గెలిచాడు. దాన్ని ఆయన సభాముఖంగా ఆయన పిలిచి నిజంగా వర్మగారు లేనిదే నేను లేను, ఈ గెలుపంతా వర్మగారు ఇచ్చిందే, అదీ కాకుండా పిఠాపుర ఓటర్లు కూడా ఆకాశమంత విజయాన్ని ఇచ్చారన్నట్టు కూడా మాట్లాడారు. సో ఇప్పుడు ఆయనకి అప్పుడే ప్రకటించాడు ఆయన, వర్మగారిని ఎమ్మెల్సీ అయినా చేసుకుంటాం మేము అన్నట్టుగా. సో అలాగే కొంతమంది ఎవరైతే ఇబ్బంది బాగా జెండా పట్టుకొని కార్యకర్తగా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికి కూడా ఒక సుముచిత స్థానం కల్పించడం, పార్టీలో కీలక పదవులు కానీ లేదా నామినేటెడ్ పోస్టులు కానీ లేదా కార్పొరేషన్లకి చైర్మన్లు కానీ ఉన్నాయి కదా, కమ్యూనిటీ పరంగా ఉండే సామాజిక వర్గం సంబంధించిన చైర్మన్లు, ఇలా టీటీడీ ఇవన్నీ. సో ఇప్పుడు నేను గతంలో విన్నది ఏంటంటే ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఒక సీనియర్ బుచ్చే చౌదరి గారికి ఒక సంథింగ్ అనుకుంటా, ఆయనకి సీనియర్ అయ్యారు, సర్లే వేరే వాళ్ళకి ఇద్దాము, ఏజ్ కూడా పెద్దగా ఉంది, ఏజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే కాకుండా వేరే ఆయనకి అంటే ఆయన సరే వేరే ఎవరికి ఇవ్వండి సార్, నేనైతే నాకు టీటీడీ చైర్మన్ ఇప్పించాను అన్నట్టు ఏదో అడిగారంటే ఒప్పుకున్నారని వార్త వచ్చింది అప్పట్లో. ఎంతవరకు వాస్తవం అని తెలియదు. సో ఇప్పుడు ఆయన ఎలాగా బుచ్చే చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, సో నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉంటున్నారు, ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే నాగబాబు గారు ఇటువైపు, అటువైపు రోజా గారు. ఎందుకు రోజా గారు సందర్భం తీసుకొచ్చానంటే ఇద్దరు జబర్దస్త్లో జడ్జిగా ఉన్నారు. నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాలో రోజా గారు హీరోయిన్గా కూడా చేశారు, సమ్ ముగ్గురు మనగాళ్ళు ఏదో సినిమా అప్పుడు చిరంజీవి గారి సినిమా, దానికి నాగబాబు గారు ప్రొడ్యూసర్. సో అట్లా ఇద్దరు స్నేహం ఉంటూ కూడా ఎడమహం పెడమలం అయిపోయిందిగా, ఈయన జనసేన ఆవిడ వైసీపీ, పైగా పవన్ కళ్యాణ్ కూడా దుయ్యబట్టి నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం అనేది ఎవరి తమ్ముడు కంటే అలా కోపం వస్తుంది కదా, ఆబ్వియస్లీ ఈయన చేయడం. ఇప్పుడు ఏదైతే రోజా గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇక్కడ టీటీడీ సంబంధించి కానీ ఇన్ని రకాల ఇబ్బందులు, ఆవిడ టికెట్లు అమ్ముకున్నారని, ఎవరికైనా ఇది కావాలంటే చేశారని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా చాలా విషయాలు చెప్పాడు ఆయన, అండ్ మరి ఆయన చూడు ఎక్స్ట్రీమ్గా కూడా మాట్లాడుతున్నాడు, ఆవిడ అమ్ముకుంది చాలా చేసింది, అసలు లోపల స్వామివారి నగలు కూడా తాకట పెట్టారేమో అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఆయన. అలా మాట్లాడుతూనే ఇంతకుముందు కూడా ఎవరో చెప్పారు గుడి అపవిత్రం అయిపోయింది, ఇటువంటి వాళ్ళతో భ్రష్టు పట్టింది, దాన్ని ఒకసారి సంప్రోక్షణ చేయాలి, సంప్రోక్షణ చేసి మళ్ళీ ఆలయ పునరుద్ధరణ పూనుకోవాలి అన్నట్టుగా ఎవరు ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మాట్లాడే సహజం లేండి. అంటే ఆవిడ ఎక్కువగా చేశారని ఆ నగరిస్థానికి సంబంధించిన వైసీపీ నాయకులు కూడా సంబరాలు చేసుకున్నట్టు కూడా విన్నాను. ఆవిడ ఓడిపోయిన తర్వాత ఆవిడ చాలా అరాచకాలు చేశారు, కేవలం అటువంటి వాళ్ళ వల్ల వైసీపీ బదనామైపోయింది, చాలా ఇబ్బంది పడింది, ఆవిడ ప్రతీది స్కామ్ చేసుకున్నారు, టికెట్ల నుంచి మాట్లాడితే కొండ మీదకి వెళ్ళిపోవడం, మాట్లాడితే ఆవిడ వస్తే అందరిని ఆపేయడం, వెళ్ళడం ఒక కాన్వాయ్గా 10-20 కార్లతో కొండ మీదకి వెళ్ళడం చాలా ఆవిడ ఇబ్బంది పెట్టింది అన్నట్టు కూడా కొంతమంది టీటీడీ ఉద్యోగులు కూడా చెప్పారన్నట్టుగా వార్తల్లో చూస్తున్నాం. సో ఇవన్నింటినీ కూడా ఆల్రెడీ తెలిసిన వ్యక్తి
వెంకటేశ్వర స్వామి అంటే భక్తిభావం ఉన్న నాగబాబు గారికి ఇస్తే బాగుంటుంది, ఎలాగో కూటమిలో భాగంగా వాళ్ళకి అది షేర్ చేయాలన్నట్టుగా మేబీ పవన్ కళ్యాణ్ గారు అడుగుంటారు. పవన్ కళ్యాణ్ గారు పట్టుబడితే అవుతుంది కదా. సో టీటీడీ చైర్మన్ అనేది ఒక మంచి హుందాతనమైన పోస్ట్, దానివల్ల వచ్చేది ఏమి ఉండదు, ఒరిగేది ఏమి ఉండదు. బట్ ఆ హోదా వేరు కదా, ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అది కదా. సో మళ్ళీ ఈయన వెళ్ళిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చెప్పారు ఎవరో ఇంటర్వ్యూలో కూడా, ప్రతి సంవత్సరం ధార్మిక సమావేశాలు నిర్వహించేది టీటీడీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో అది కూడా తీసేశారంట. అంటే ఎక్కడ మీ మిగతా మతాలు తగ్గిపోతాయని ఉద్దేశమో వేరే వేరే ఉద్దేశమో తెలియదు కానీ అది తీసేశారట రోషయ్య గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక. అది మరీ టూ మచ్ కదా, ఎందుకు తీసేయాలి? అసలు ఇంకోటమ్మ గట్టిగా మాట్లాడితే దేవాలయాల మీద హక్కే తీసేయాలి ప్రభుత్వాలకి. ఇంకా గత ప్రభుత్వం చూసాంగా, ఇక్కడ మాత్రం చూడండి, ఇతర మతస్థులు ఈ మతం సంబంధించిన ప్రసాదం తినరు, దేవుణ్ణి మొక్కరు, సైతాన్ అంటారు, అదంటారు, ఇదంటారు, వాడు దుర్మార్గుడు అంటాడు, మనం పక్క మతస్థులు మనం చూడకూడదని మాట్లాడతారు వీళ్ళందరూ. మరి ఆ మతం వాళ్ళు ఉండీలు వేసిన డబ్బుల ద్వారా వచ్చే పథకాలకు మాత్రం తీసేసుకోవచ్చా? మరి అప్పుడేమి ఎవరేం అనుకోడా, దేవుడేం అనుకోడా? అట్లా జరిగాయి కదా కొన్ని కొన్ని ధార్మిక సంస్థలు అయితే ప్రూవ్ చేసే కూడా. టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు సెపరేట్గా వేరే సంస్థలు పెట్టుకొని వేరే మతానికి సంబంధించిన సంస్థలు నడిపిస్తున్నారని కూడా ప్రూవ్ చేసిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈవో గారిని కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన ఎవరు ధర్మారెడ్డి గారు ఎవరు మీద. చూద్దాం మరి ఇవన్నీ నాగబాబు గారు లాంటి వారికి ఇస్తే అన్నీ సెపరేట్ అని చేయాలి, మళ్ళీ ఎటువంటివి ఇబ్బంది కాకుండా ఒక రకమైన చట్టాలు చట్టం చేసినట్టు చేసేయాలి. ఒక ఆగమ శాస్త్రంలో ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం టీటీడీ ఎంత నడుచుకుంటుందో అలాగే ఒకటి చేసేయాలి. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నిత్యాన్నదాన పథకం కానీ, కొండ మీద ఎటువంటి రాజకీయపరమైన దాన్ని ఏమంటారు హోర్డింగ్లు కానీ ఏమైనా చేయకూడదని, మత ప్రచారాలు కానీ ఇతర మత ప్రచారాలు కానీ హోర్డింగ్ రాజకీయ సంబంధించిన ప్రచారాలు కానీ చేయకూడదని అప్పుడులో ఆయన పెట్టారు కాబట్టి అదే కొనసాగుతుంది. లేదంటే ఇప్పుడు కొండ మీదకు కూడా నానా హంగామా చేసి రంగులు వేసేసి అక్కడ స్వామి తాలూకు రంగులు ఉండవు, ఇంకా వీళ్ళ రంగులే పులిమేస్తారు. ఇంకా మీరు పిచ్చోళ్ళు ఉన్నారు కదా, పిచ్చి కూడా కాదు. సో అట్లాంటివి కొన్ని కొన్ని చేస్తారు, మేబీ నమ్మి ఇస్తే ఇవ్వచ్చు. అవన్నీ కాకపోయినా ఎంపీగా అనుకున్నది ఇవ్వలేదు కాబట్టి దాన్ని భర్తీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. బట్ టీటీడీ అనేది ఒక గౌరవమైన ఇదిగా, ఎందుకంటే టీటీడీ మెంబర్గా ఉంటేనే చాలు అను బోర్డు మెంబర్గా ఉంటేనే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది చైర్మన్ అంటే ఆ హోదా వేరు, ఆ స్వామివారికి డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళడం, పొద్దున్న చేసుకోవడం చాలా బాగుంది. ఈవోగా చేయాలన్నా చైర్మన్గా చేయాలన్నా అదృష్టం ఉండాలి. సో అది మేబీ వరించిపోతుందంటే నాగబాబు గారు అదృష్టవంతులే. నేను గతంలో విన్నది ఏంటంటే ఉమ్మడి గోదావరి జిల్లాలోనే ఒక సీనియర్ బుచ్చే చౌదరి గారికి ఎవరికో సంథింగ్ అనుకుంటా, ఆయనకి సీనియర్ అయ్యారు, సర్లే వేరే వాళ్ళకి ఇద్దాము, ఏజ్ కూడా పెద్దగా ఉంది, ఏజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే కాకుండా వేరే ఆయనకి అంటే ఆయన సరే వేరే ఎవరికి ఇవ్వండి సార్, నేనైతే నాకు టీటీడీ చైర్మన్ ఇప్పించాను అన్నట్టు ఏదో అడిగారంటే ఒప్పుకున్నారని వార్త వచ్చింది అప్పట్లో.